ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. సిరియాలోని డమాస్కస్లో తమ రాయబార కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ అన్నట్లుగానే ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లు మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ప్రస్తుతం ప్రపంచ యుద్ధ భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఆ ఏం కాదులే యుద్ధం రాదులే అనే ఆశ ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఒక పెద్ద యుద్ధం వైపు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ మేఘాల మధ్యలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎంత ఉన్నా కానీ ఒకదానిపై ఒకటి ప్రత్యక్షంగా దాడులు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా దాడికి దిగింది ఇరాన్. అంతేకాకుండా అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ గనక ఇరాన్పై పూర్తి స్థాయి ప్రతీకార దాడికి దిగితే అది ప్రపంచ యుద్ధంగా పరిణమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ చేస్తున్న దాడుల్ని ఇజ్రాయెల్ సునాయాసంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే ఎవరిని పైచేయి అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం అసలు ఏ దేశం సైనిక బలం ఎంత అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ మొత్తం జనాభా 8.75 కోట్లు, ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు. ప్రపంచ దేశాల్లో సైనిక బలం విషయంలో ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అదే ఇజ్రాయెల్ అయితే 17వ స్థానంలో ఉంది. సైనిక బలమే కాకుండా ఇతరత్ర అంశాలు కూడా యుద్ధంలో జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల్లో ఉన్న ఆయుధ బలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైమానిక శక్తి విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర 612 విమానాలు ఉండగా ఇరాన్ వద్ద 551 విమానాలు ఉన్నాయి. అయితే ట్యాంకుల పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే దాదాపు రెట్టింపు బలం కలిగి ఉంది. ఇజ్రాయెల్ వద్ద 2200 ట్యాంకులు ఉండగా ఇరాన్ వద్ద 4071 ట్యాంకులు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటి దగ్గర కూడా హైరేంజ్ మిసైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ లో సెజిల్ 2500 కిలోమీటర్లు, ఖైబర్ 2000 కిలోమీటర్లు, ఆజ్ కాసిం 1400 కిలోమీటర్లు, షహాబ్ 3 800 నుండి 1000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించగలవు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న జెరీకో 1 మిసైల్ 1400 కిలోమీటర్లు, జెరీకో 2 మిసైల్ 2800 కిలోమీటర్లు, జెరీకో 3 మిసైల్ 5000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఖలీద్ ఫర్జ్ నౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర శక్తివంతమైన మెహజర్ 10 అనే అధునాతన డ్రోన్ వ్యవస్థ ఉంది. దానికి దీటుగానే పేట్రియాట్ యారో, డేవిడ్ స్లింగ్ ఐరన్ డోమ్ వంటి అధునాత డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అణ్వాయుధాల విషయానికి వస్తే ఇరాన్ దగ్గర హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర ప్రస్తుతం 80 అణుబాంబులు ఉంటే ఇరాన్ దగ్గర మాత్రం అధికారికంగా అణుబాంబులు లేవు. అలాగే ఇరాన్ దగ్గర యుద్ధ ట్యాంకులు 1966 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర ఆ సంఖ్య 1370 మాత్రమే. ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 150 రాకెట్ లాంచర్లు మాత్రమే ఉన్నాయి. ఇరాన్ 65765 సాయుధ వాహనాలు కలిగి ఉంటే ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఈ సంఖ్య 43407 మాత్రమే. ఇక సముద్ర సైనిక శక్తిలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ముందుంది. ఇరాన్ దగ్గర 101 యుద్ధనౌకలు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 67 మాత్రమే ఉన్నాయి. జలాంతరికములు ఇరాన్ దగ్గర 19 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 5 మాత్రమే ఉన్నాయి. ఫ్రిగేట్లు ఇరాన్ దగ్గర 7 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 1 కూడా లేవు. కార్వేట్లు ఇరాన్ దగ్గర 3 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 7 ఉన్నాయి. ఇక ఇరాన్ చేతిలో 21 గస్తీ నౌకలు ఉంటే ఇజ్రాయెల్లో మాత్రం వీటి సంఖ్య 45గా ఉంది. ఇక వైమానిక శక్తి విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఇరాన్ కంటే మెరుగ్గా ఉంది. యుద్ధ విమానాల విషయానికి వస్తే ఇరాన్ దగ్గర 551 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర వీటి సంఖ్య 612గా ఉంది. ఫైటర్ జెట్లు ఇరాన్ దగ్గర 186 ఉండగా ఇజ్రాయెల్ దగ్గర అధికంగా 241 ఉన్నాయి. రవాణా విమానాలు ఇజ్రాయెల్ దగ్గర 40 ఉంటే ప్రతిగా ఇరాన్ దగ్గర 7 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు కూడా ఇజ్రాయెల్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద 146 హెలికాప్టర్లు ఉండగా ఇరాన్ దగ్గర 129 మాత్రమే ఉన్నాయి. సైనికుల సంఖ్య పరంగా కూడా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్లో 1.73 లక్షల మంది సైనికులు ఉండగా ఇరాన్లో 5.75 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. ఇది కాకుండా ఇజ్రాయెల్లో 4.65 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉండగా ఇరాన్లో 3.50 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ బలం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ సైన్యం అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందింది. తాజా యుద్ధ విమానాలు, ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు, సైబర్ వార్ఫేర్లో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. ప్రత్యర్థులపై సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించగలదు. ఇక ఇరాన్ బలం చూసుకున్నట్లయితే ఇరాన్ ప్రధానంగా క్షిపణి సాంకేతికతపై ఆధారపడుతుంది. ఇరాన్ వివిధ ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది.
ఇరాన్ మధ్య ప్రాచ్యం అంతటా ప్రాక్సీ బలగాలను ఉపయోగించడంతో సహా అసమాన యుద్ధ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తుంది. ది సన్లోని ఒక నివేదిక ప్రకారం రక్షణ బడ్జెట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉంది. ఈ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 24.2 బిలియన్ డాలర్లు కాగా ఇరాన్ రక్షణ బడ్జెట్ 9.9 బిలియన్ డాలర్లు. అయితే క్రియాశీల సైనికుల సంఖ్య పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా ముందుంది. సో ఇది సంక్షిప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక ఆయుధ సంపత్తి. వీటితో ఇరాన్ 8.75 కోట్ల జనాభాను రక్షించుకోవాలి. అదే ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు. అంటే జనాభా పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఇజ్రాయెల్ తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన జనాభా రేటు ఉన్న పెద్ద దేశం ఇరాన్తో తలబడబోతోందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.